వెరీ సారీ పప్పు. ఏ ఫ్రెండ్స్ అయిపోయాం కదా, మళ్ళీ సారీ ఎందుకు చెప్తున్నావు? నేను అలా మాట్లాడుకుని ఉండాల్సిందే. మామూలుగా నేను ఎవరిని హర్ట్ చేయను. నీ విషయంలో కొంచెం తొందరపడ్డా. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఇది నాకు కొత్త ఏం కాదు. చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఎన్నోసార్లు నన్ను వెక్కిరించారు. ఇది నాకు అలవాటైపోయింది రామ్. మరి నీకు వాళ్ళ మీద కోపం రాదా? వస్తుంది, కానీ మళ్ళీ నేనే వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకుంటావా? ఎందుకు? చూడు రామ్, మన దేశంలో 100 కోట్ల పైగా జనాలు ఉన్నారు. అందులో ఎక్కువలో ఎక్కువ 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 100 మందితో కుళ్ళులు, కోపాలు, గొడవలు అవసరమా? వాళ్ళందరితో లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్గా ఉండాలన్నదే నా కోరిక. అయినా నా వల్ల నాకు నష్టం జరుగుతుంది, కానీ ఎదుటివారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది రామ్. ఈ రోజు నుంచి నా ఫ్రెండ్ కాదు, మై బెస్ట్ ఫ్రెండ్ రామ్. రండి సార్. ఏం కావాలి సార్? టాయిలెట్స్ ఎక్కడ? రైట్ సార్, చికెన్ ఐటమ్, మటన్ ఐటమ్, ఎగ్ ఐటమ్, వెజ్ ఐటమ్ అన్ని రెడీ. ఏం కావాలి సార్? లేడీస్ టాయిలెట్. లేడీస్ టాయిలెట్ ఎక్కడ? నీ బుర్ర కూడా బాగానే పనిచేస్తుంది. పర్లేదండి. ఏంటి ఆలోచిస్తున్నావు? రాద, వాళ్ళ నాన్నకి చెప్పమని అక్కడ వాళ్ళ మీద రాసింది కదా, ఫోన్ చేయి. లేకపోతే నేను చేయనా? మన వాళ్ళకన్నా ముందు వైజాగ్ వెళ్ళాలి. ఎలా? దగ్గరలో విజయవాడ ఎయిర్పోర్ట్ ఉందిగా. ఓ, బాచి. ఏంట్రా? ఓకే, ఐ విల్ హెల్ప్. అంటే మనం రాధను చూడడానికి ఇంకా ఎక్కువ టైం పట్టదు అన్నమాట. త్వరలోనే రాధను కలుస్తాం. మీ బాస్ దగ్గర నుంచి 2 కోట్లు నువ్వు తీసుకోవచ్చు. నేనేం డబ్బుల కోసం రావట్లేదు. మరి దేనికోసం వచ్చావు? నేను చెప్పను. పర్లేదు చెప్పు. మరి నువ్వు ఎవరికి చెప్పకూడదు. అంటే ఈ ఫ్రెండ్ మీద నీకు నమ్మకం లేదా? ఆ ఉంది. మరి అయితే చెప్పు. ఐ లవ్ రాధా. అబ్బో, ఈ కళ్ళు కూడా ఉన్నాయా? ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు? ప్రేమించుకోవట్లేదు, ప్రేమిస్తున్నాను అంతే. ఓహో, వన్ సైడ్ లవ్. ఓకే, ఈ జర్నీలో చెప్పే అది ఒకటి మాత్రం చెప్పను. ఏ? అందరూ అంటారు కదా నేను అన్లక్కీ పర్సన్ అని. లైఫ్లో అన్నీ వచ్చినట్టు వచ్చినట్టే పోతున్నాయి. రాధ విషయంలో కూడా అలా జరిగితే నేను తట్టుకోలేను రామ్. అలాగేం జరగదు, కానీ నువ్వేం బాధపడకు. ఓకేనా? బీ కూల్. వైజాగ్ బీచ్ సూపర్ రామ్, బ్యూటిఫుల్. హలో రామ్గారు. యా చిదంబరం, చెప్పండి. ఏంటి, మీరు చెన్నై చేరిపోయారా? లేదండి, మేము వైజాగ్లో ఉన్నాం. అదేంటి, డ్రైవర్ సీన్ చెన్నై అని చెప్పాడన్నారు? లేదు సార్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్. వాళ్ళు వైజాగ్లో ఉన్నారని తెలిసింది. ఇప్పుడే చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తాం. మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం సార్. బాయ్.
ఏంది బ్రదర్, మీ వాడు డబ్బులు అరేంజ్ చేస్తున్నాడా? ఏంది, మేము వైజాగ్లో ఉన్నామని తెలిసిందా? ఆల్రెడీ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నారా? ఏ కారులో ఉన్నామో కూడా తెలిసిందా? డామ్ ఇట్, హే కరాపు, నీ అబ్బ అటు ఇటు కాకుండా పోయింది, ముందుకు పోలేం, వెనుకకి తిరిగి వెళ్దామన్నా దొరికిపోతాం. ఏంటి రే, నువ్వు జైల్లో తీసుకొని వెంటనే వెళ్ళిపో. వెనకాల ఎవరు ఫాలో అయినా దొరకకు, పొరపాటున దొరికినా మా బాస్కు సీరియస్ గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని చెప్పు. అలాగేనా. నువ్వు ఇక్కడే ఉండి మళ్ళీ వస్తా. ఏ ఎందుకు? నువ్వు వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నా ప్రాబ్లం వల్ల కదా రాత్రి దొరికింది, నేను వస్తాను. అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళొస్తా. రామ్, నాకేం కాదు, నేను వస్తాను. నాకేం కాదు రామ్, నేను వస్తాను చెప్పాను కదా. రామ్ 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 ఆప్రామ్, నేను వస్తాను. రామ్ రామ్ రామ్, నీ అబ్బారే, నేను వస్తానంటే వస్తాను రాట్రా. వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేసి రాను చేయాలి, అప్పుడు గుర్తుపోతాను రా. ఈ డబ్బా పెద్ద హీరో అనుకుంటున్నాడు. మెంటల్ దున్నబోతులో ఉన్నావు, హారం వినిపించట్లేదా? ఈ డబ్బా ప్రతి ఒక్కరికి లోకు అయిపోయింది. రా గుజావు, రా గుజావు. రాధా, ఇక్కడున్నావేంటి? నీకు ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసు సార్, మా బాస్ కూతురు రాధా. ఇందాక వెళ్ళిన సిల్వర్ జీపోళ్ళు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. వాళ్ళు చేసి చేసుకుంటూ మా వాడు అమ్మాయిని పట్టుకున్నాను, వెనకాల వెళ్ళాడు, దోల తీరింది. రాధా రాధా, ఇంతకీ మీరంతా ఎవరు? ఏయ్ దిగండి, మీ అంత తెలుసా? పోలీస్. రాధా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ అసలు నువ్వేంటి ఇక్కడ? నిన్ను కాపాడదామని వచ్చాను. నువ్వా? అసలు నిన్ను ఎవరు పంపించారు ఇక్కడికి? నేను చాలా ఇంటెలిజెంట్ అని మీ నాన్నే నిన్ను కాపాడడానికి నన్ను పంపించాడు రాధా. నువ్వు తప్ప ఇంకెవరూ దొరకలేదా మా నాన్నకి? నేనే కాదు రాధా, నాతో పాటు ఒక అసిస్టెంట్ కూడా వచ్చాడు. అసిస్టెంటా? నీకు అసిస్టెంట్ కూడా ఉన్నాడా? ఉన్నాడులే రామని, మంచివాడే కానీ కొంచెం పిచ్చివాడు. నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను వదిలేసి ఆడు సొంత టాలెంట్ ఉపయోగించి వెళ్ళిపోయాడు. ఇంకా నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటాడు. ఆగు, ఫోన్ చేసి చెప్తా, లేకపోతే కుళ్ళుకుంటాడు. ఏంటి లైన్ దొరకట్లేదు? హలో, ఏంటిరా? అని ఫోన్ మాట్లాడుతున్నాడు. కలిసిందా నీకు? నిన్ను అక్కడే వేసేద్దాం అనుకున్నా, వెనకాల పోలీసులు ఉన్నారని వదిలేసా. రెండు రోజుల వరకు దీంతో పడుండు, మళ్ళీ నాటకాలు వేశావంటే నీ డెడ్ బాడీని సాంపుల్ గా పంపిస్తా. అన్న చెప్పినా నిన్ను వేయకుండా అనుకున్నాం, లేకపోతే నేను మోటో సిక్స్ ప్యాక్ ఏమి నడురా.
రాధా నన్ను కొట్టేశారు రాధా.